दावत ड्रग्स प्रचार दुर्मार्ग अदे पद्धति बाधाक विषय अकड़ पुरुषुलु स्त्रीलु अंटू ఒక అనుమానాలు కలిగే విధంగా వారు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు వారిని పట్టుకొని పురుషులు స్త్రీలు ఇంతమంది స్త్రీలు ఇంతమంది పురుషులు అంటూ మాట్లాడడం ఇంకో దుర్మార్గం మీదికెళ్ళి నేను అంటా ఉన్నా అక్కడ యూరిన్ టెస్టులు చేసినాక ఏమైంది ఎవర్నైతే ఇయాల నా బావమర్దిని పొద్దు నుంచి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కూడబల్కొని దూషిస్తున్నారో ఆయనది నెగటివే వచ్చింది కదా డ్రగ్ టెస్ట్ల ఆయనతో పాటు మరొక 12 మంది నెగటివ్ వచ్చింది ఒక వ్యక్తిది పాజిటివ్ వచ్చింది నేను అడుగుతున్నా आ व्यक्ति पाजिट वस्ते आयन एक् ड्रग्स दीकना अभी शोधक इवाह विच हंटिंग एनदो इतवर सामंजस राष्ट्र आलोचं निजा अमन दोरीटे ने आलोचन को स्पष्ट चपेनार एक्सइज सूपरिटेंट सीआई गार अड़ेमी ले चाला गंटल मैं वेकना स्निफर डाग्सको आड़ेमी दौरक लेटे दोरी नागू बाटल नागु लीटर् बाटल एक्व द ఆ కేసు పెడుతున్నామని చెప్పినారు కేసు అదైతే పొద్దున ఎక్సైజ్ కేసు అయితే సాయంత్రానికి మొత్తం మారిపోయింది డ్రగ్ కేసు అంటారు ఎండిఎఫ్ఎస్ ఎండిపిఎస్ 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 లో 25 27 29 సెక్షన్లట నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా 25 27 29 ఏంటిది అంటే సప్లయర్ కన్సంప్షన్ అండ్ కోహోస్ట్ సప్లయర్ అనే సెక్షన్ పెట్టాలి అంటే అక్కడ డ్రగ్స్ దొరికి ఉండాలా ఎవరో ఒకరికొకరు సప్లై చేసి ఉండాలా అసలు డ్రగ్స్ ఏ దొరకలేదని మీరే చెప్తుంటే ఏమీ లేదు అక్కడ మత్తు పదార్థాలు అని చెప్తుంటే ఎట్లా పెడతారండి ఈ రకమైన కేసు అంటే పై నుంచి ఆదేశాలు వస్తే ఉదయం ఎక్సైజ్ కేసు సాయంత్రానికి తారుమారైపోయి ఇష్టం వచ్చినట్టు మారిపోతదా కన్సంప్షన్ అన్నారు అక్కడ మొత్తం 14 మందిని టెస్ట్ చేస్తే 13 మందికి నెగటివ్ వస్తది ఒకరికి పాజిటివ్ వస్తది ఆయన ఎక్కడ తీసుకున్నాడో దాన్ని పరిశోధించండి ఆయనని అడగండి సోదాలు చేయండి ఆయన ఎక్కడ తీసుకున్నారు ఇక్కడ తీసుకున్నారా ఇంకెక్కడ తీసుకున్నారు చెప్పాలి కదా అక్కడ కనీసం ఒక మిల్లీగ్రామ్ అనే మన దొరికిందా మీకు మత్తు పదార్థం ఏ రకంగా బదనాం చేస్తారండి కోహోస్ట్ ఇది ఇంకో సెక్షన్ అసలు హోస్టింగ్ లేకపోతే కోహోస్టింగ్ ఎక్కడిది అంటే ఈ రకంగా దయచేసి నేను కోరేది ఏమంటే నన్ను ఎదుర్కోలేక మా పార్టీని ఎదుర్కోలేక మా గొంతు నొక్కడానికి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి మా చేతుల్లో అధికారం ఉంది కదా ఇష్టం వచ్చినట్టు వాడతామని రేవంత్ రెడ్డి అనుకుంటే నేను ఆయనకి ఒకటే చెప్తున్నా సావుకు తెగించి వచ్చిన వాళ్ళం వెనకకి తగ్గం తప్పకుండా కాంగ్రెస్ పార్టీని చెండాడుతూనే ఉంటాం తప్పకుండా మీ ఎంబడ పడుతూనే ఉంటాం మేము అనుకున్నాం ఏదో బాంబులు గింబులు అంటే ఏం చేస్తారో అని మరి చూస్తే మొత్తం కొండందవి ఇవాల ఎలుకని పట్టినట్టుకున్నది వీళ్ళ కథ నేను అనేదల్లా ఒక్కటే చాతనైతే రాజకీయంగా తలపడండి ఇచ్చిన హామీల విషయంలో శాసనసభ పెట్టండి రుణమాఫీ కావచ్చు మూసీ సుందరీకరణ కావచ్చు ఆరు గ్యారెంటీలు అమలు కావచ్చు ప్రతి అంశం మీద సావధానంగా చర్చించి మిమ్మల్ని ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కానీ ఈ రకంగా గొంతు నొక్కి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి రాజకీయంగా మా కుటుంబ సభ్యులను వేధించి 24 గంటలు సోదాలు చేసి ఏదో సాధిస్తాం అనుకుంటే మీరు సాధించగలిగేది ఏమీ లేదు అందులో ఇంకా ఘోరం నేను కొన్ని మీడియాలో చూసిన నేనట అక్కడనే ఉన్నానట 5 నిమిషాల ముందే పోయినట అరే మీరు ఏది పడతా దేయొచ్చా నేను నిన్న సాయంత్రం 7:30 8 గంటల దాకా మా అధ్యక్షులు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఎర్రవల్లిలో ఉన్నా ఆడికెళ్ళి సీదా నా ఇంటికి వచ్చిన బుకెడంత తిన్నా ఒక గంట సేపు టీవీ చూసినా నా బిడ్డతో మాట్లాడినా పండుకున్నా తెల్లారు లేచే వరకు 6 గంటలకు ఇవన్నీ చూసినా నేను ఈ మెసేజ్లు ఏమైతుందని నేనంటే 5 నిమిషాల దాకా అన్నీ ఉన్నా చూసిన ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు వార్త లేవచ్చా ఇది కరెక్టేనా పత్రికా మాధ్యమాలకు వార్తాపత్రికలకు మీడియాకు కూడా కరెక్ట్ అయ్యింది నోటికొచ్చినట్టు మాట్లాడవచ్చా నన్ను నా భార్యను నా కుటుంబ సభ్యులను ఇష్టమొచ్చినట్టు అనవచ్చా మేము పబ్లిక్ లైఫ్లో ఉంటే మేము పబ్లిక్ ప్రాపర్టీ ఏది పడుతుంది అనవచ్చా ఇది పద్ధతేనా దయచేసి నేను ఆలోచించమని కోరేది ఇవాళ ఏం తప్పు చేసిండు రాజపాకల్ అనేట ఆయన ఆయన ఇంట్లో ఆయన సొంత ఇంట్లో ఆయన తల్లిగారిని తమ్ముణ్ణి వాళ్ళ సడ్డకులను వాళ్ళ దోస్తులను పిలుచుకొని కొత్తింట్లోకి పోయినందుకు దావత్ చేసుకున్నాడు దానికి రేవ్ పార్టీ అని పెట్టి దానికి ఒక పెద్ద సినిమా చేసి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా దిట్టుదాడులు అడుదాడులు చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయండి ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి పోలీసు వాళ్ళు కొడతారు రోడ్ల మీద కనబడతలేదా 39 మంది సస్పెండ్ గట్లాంటి పనులు ఇచ్చిపెట్టి ఇదేం పనులు నేను ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటి మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మేము వెనుకకి తగ్గము తప్పకుండా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం మీరు జైళ్లకు పంపినా ఇంకేడికి పంపినా ముమ్మాటికి
కేసీఆర్ గారు నేర్పిన ఉద్యమ బాటలోనే నడుస్తాం. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన మీ పరిపాలన వైఫల్యాలను, మీ అసమర్థతను, మీ అవినీతిని ఎండగడుతూనే ఉంటాం. ఈ విషయంలో వెనుకకు తగ్గమనే మాట మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ, ఇంత రాత్రిపూట కూడా పత్రికా మిత్రులు అందరూ వచ్చినారు, మీ అందరు కూడా ధన్యవాదాలు. ఆరోపణ కాదమ్మా, మీకు అడిగేటప్పుడు నేర్చుకోవాలి. మీరు 14 మందికి టెస్ట్ చేసినాము, ఒకరికి పాజిటివ్ వచ్చిందని వాళ్ళు చెప్పారు. మేము చెప్పలేదు, ఎక్సైజ్ వాళ్ళు చెప్పినారు. ఓకే, థ్యాంక్స్. ఎనీవే మీ అందరికి మళ్ళీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ.